ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ముప్పై వేల ఎకరాలకు పైగా భూమి ఇవ్వటం ద్వారా తాము అంతులేని త్యాగాలు చేశామని అమరావతి ప్రాంతంలోని ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు పదే పదే చెబుతుంటారు వారికి ప్రతిపక్ష రాజకీయ నాయకులు పచ్చ మీడియా వంత పాడుతూ ఉంటుంది ఏటా రెండు వందల కోట్ల రూపాయలు కౌలు రూపంలో వారు పొందుతూ వెయ్యి చదరపు గజాల నివాస స్థలాన్ని రెండు వందల గజాల వాణిజ్య స్థలాన్ని పొందుతున్న రైతులు తాగమూర్తుల న్యాయస్థానం నుంచి దేవస్థానం అమరావతి నుంచి అరసవెల్లి వరకు అంటూ మహాపాదయాత్రల పేరుతో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినంత మాత్రాన వాస్తవాలు మరుగున పడిపోతాయా అమరావతిలో జరిగిన భూతోపిటీని ప్రజలు మర్చిపోతారా సుజనా చౌదరి ఆరు వందల ఇరవై మూడు ఎకరాలు కొనలేదా లింగమనేని నూట అరవై ఎనిమిది ఎకరాలు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ద్వారా కొనలేదా దమ్మాలపాటి శ్రీనివాస్ అరవై ఎనిమిది ఎకరాలు సొంతం చేసుకోలేదా లోకేష్ పార్ట్నర్ ఇరవై ఐదు పాయింట్ రెండు ఆరు ఎకరాలు పయ్యావుల కేసు పదిహేను ఎకరాలు కొనలేదా పరిటాల శ్రీరామ్ యనమల రామకృష్ణ హల్లుడు హెరిటేజ్ భూములు కొనలేదా హెరిటేజ్ పద్నాలుగు పాయింట్ రెండు ఎకరాల భూమిని కొనలేదా నారాయణ యాభై ఒక్క ఎకరాలు పుల్లారావు ధూళిపాళ కోడెల అసలు భూములు కొననేలేదా అమరావతి రైతుల పాదయాత్రల వెనుక ప్రేరక శక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు కాదా వీరిది త్యాగం అయితే శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు నిర్వాసితులైన వారిది ఏమనాలి వారి త్యాగాలను ఏమని పొగడాలి వాటి గురించి మాట్లాడుకుందాం ముందు అమరావతి మహాపాదయాత్ర గురించి ముచ్చటించుకుందాం అమరావతి రాజధాని చేస్తామన్న ప్రకటన రాకముందు భూములు ఉన్నవారు నిజమైన రైతులు మనం పైన పేర్కొన్న వారందరూ పెట్టుబడిదారులు అమరావతి రాజధాని అవుతుందని లోపాయకారి సమాచారం తెలిసినవారు ప్రకటన వచ్చిన తర్వాత భూమి కొన్నవారు పెట్టుబడిదారులు వారే ఈ మహాపాదయాత్రకు వెన్నుదన్నుగా ఉన్నారు వారే ఫైనాన్సర్లు అవసరమైన నిధులు అందజేస్తున్నారు నిజానికి రెండు వేల పద్నాలుగు కంటే అమరావతి ప్రాంతంలో భూముల ధరలు తగ్గలేదు అందువల్ల మూడు రాజధానుల వల్ల రైతులకు ఏమీ నష్టం జరగలేదు పెట్టుబడుల్లో లాభ నష్టాలు ఉంటాయి అయినా వారికి ప్రభుత్వం ఇస్తున్న అసాధారణ కౌలు వల్ల పదిహేను సంవత్సరాల పాటు భూ యజమానులకు ఎటువంటి నష్టం లేదు కానీ శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు అమరావతి నిర్వాసితులకు అందుతున్న సహాయంలో పదో వంతు సహాయం కూడా అందలేదు అది ఎలాగో చూద్దాం ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నూట పదిహేడు గ్రామాలకు చెందిన ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కుటుంబాలు నీటి పింపునకు గురయ్యాయి దాదాపు లక్షన్నర మంది ప్రజలు దీనివల్ల నష్టపోయారు ప్రస్తుతం కడుతున్న పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైన గురైనంతమంది నిర్వాసితులవుతున్నాం అంతమంది శ్రీశైలం ప్రాజెక్టు వల్ల కూడా నిర్వాసితులయ్యారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చిన విద్యుత్ వల్ల లక్షలాది ఇళ్లలో విద్యుత్ దూపాలు వెలిగాయి ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో లక్షలాది వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ అందింది ఉచిత విద్యుత్ ఈ శ్రీశైలం ప్రాజెక్టు వల్లనే సాకారమైంది కానీ నిర్వాసితులకు మాత్రం చీకట్లే మిగిలాయి ఆ విషయాన్ని ఎవరు గుర్తు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు రూపంలో నష్టపరిహారం చెల్లించిన మాట నిజమే పంతొమ్మిది ఎనభై ఒకటి మే జూన్ నెలలో ప్రభుత్వం దౌర్జన్యంగా శ్రీశైలం ప్రా ముంపు ప్రాంతంలో గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించింది శ్రీశైలం దగ్గర ఆనకట్ట నిర్మాణం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రారంభమై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పూర్తయింది ఈ ప్రాజెక్టు వల్ల నూట పదిహేడు గ్రామాల ముంపునకు గురయ్యాయి లక్ష ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాల భూమి నీటిలో మునిగిపోయింది దీనిలో పెద్ద రైతులు ముప్పై మూడు శాతం మధ్యతరగతి రైతులు అరవై శాతం సన్నకారు రైతులు డెబ్భై మూడు శాతం భూమి లేని వారయ్యారు వారికి శాశ్వతంగా భూమి లేకుండా అయిపోయింది సారవంతమైన భూములను శ్రీశైలం ప్రాజెక్టు మింగేసింది కొత్త పునరావాస గ్రామాలకు వెళ్ళిన ప్రజలపై రుణభారం అంతకు ముందు కంటే మూడు రెట్లు పెరిగింది శ్రీశైలం ప్రాజెక్టులో రైతులు ఒకటి పాయింట్ ఏడు లక్షల ఎకరాలు నష్టపోగా ప్రభుత్వం కేవలం ఎనభై ఐదు వేల ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చింది పారంబోకు భూములకు డిఫామ్ భూములకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదు ఇప్పుడు అమరావతిలో అసైన్డ్ భూములను భూముల యజమానులకు ఆ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన స్థానిక తెలుగుదేశం నాయకులు సైతం కౌలు ఇళ్ల స్థలాలు లభిస్తున్నాయి అయినా మేము త్యాగమూర్తులం అంటూ వారు కాలర్ ఎగరేస్తూనే ఉన్నారు శ్రీశైలం ప్రాజెక్టులో మునిగిపోయిన భూములకు నష్టపరిహారం నిర్ణయించిన రేట్లు మార్కెట్ రేట్ల కంటే తక్కువగా ఉన్నాయి లోకాయన్ అనే స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో వెల్లడైంది మాగాణి భూమి రేట్లు ఎకరాకు మార్కెట్ రేటు ఇరవై వేలు ఉంటే ప్రభుత్వం సగటున ఎకరాకు చెల్లించిన రేటు మూడు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు బట్టభూముల రేటు ఎకరాకు తొమ్మిది వేలు ఉంటే ప్రభుత్వం కేవలం పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు చెల్లించింది పోరంబోకు భూములకు అసలు నష్టపరిహారం చెల్లించనే లేదు కొందరు రైతులు కోర్టులకు వెళ్ళి నష్టపరిహారం నామమాత్రంగా పెంచుకోగలిగారు కానీ అవిద్యావంతులైన రైతులను లాయర్లు నిలువున మోసగించారు ఇళ్లకు నష్టపరిహారం చెల్లించేటప్పుడు కూడా అధికారులు చాలా కర్కశంగా వ్యవహరించారు ఇంటి విలువ నలభై వేలు ఉంటే నష్టపరిహారం పదివేలు చెల్లించారు డిప్రిసియేషన్ తరుగుదలను లెక్కించి రైతుల లేకపోతే ప్రజల గ్రా ప్రజల ఇళ్ల విలువను బాగా తగ్గించి వేశారు ప్రభుత్వ డబ్బును ఆదా చేయటమే వారి లక్ష్యం భూములు పోయి ఇళ్ళు పోయి ప్రజలు నానాగచాట్లు పడ్డారు కానీ అప్పటి రైతులు ఎటువంటి మహాపాదయాత్రలు చేయలేదు న్యాయస్థానాలకు వెళ్ళారే తప్ప దేవస్థానాల చుట్టూ తిరగలేదు అమరావతి నుంచి అరస వెళ్ళి అంటూ ఈ మూల నుంచి ఆ మూలకు యాత్రలు చేయలేదు బెంజికార్లలో తిరగలేదు ఆర్థిక పటుత్వం లేని వారు నానాగచాట్లు పడుతూ గుడిసెలు వేసుకొని కొంతకాలం చిన్న చిన్న ఇళ్ళు కట్టుకొని కొంతకాలం కాలక్షేపం చేశారు రైతుల బాధలు చూసి ఏ మీడియా యజమాని గుండె ఆగిపోలేదు అప్పటికి కూడా ఈ మీడియా సంస్థలు ఉన్నాయి కానీ శ్రీశైలం బాధితుల గురించి వాటి కథనాలు చాలా అరకొరగా మాత్రమే ఉన్నాయి ప్రభుత్వాన్ని విమర్శించాలనుకున్నప్పుడు మాత్రమే రాసావి భూసే భూమిని కోల్పోయిన వారు నిర్వాసితుల కోణంతో జరిగిన రిపోర్టింగ్ చాలా తక్కువ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం తర్వాత భూయజమానులకు సరైన రక్షణ ఏర్పడింది శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు రైతులకు ఆ రక్షణలు లేవు చంద్రబాబు ప్రభుత్వం తెలివిగా భూసేకరణ చట్టంలో లేని ల్యాండ్ పూలింగ్ అనే పద్ధతిని ప్రవేశపెట్టి రైతులను మూర్ఖులను చేసింది కుల పెద్దలను రంగంలోకి దింపి భూములను అనేక రూపాలలో సేకరించింది ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు భూములను విరివిగా కొనుగోలు చేశారు రైతులు తమ తొందరపాటుకు ఇప్పుడు చింతిస్తున్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం భూమి మార్కెట్ విలువ మూడు నాలుగు నా మూడు నాలుగు రెట్లు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి కానీ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కరి పొలానికి అంటే మాగాణి పొలానికి రూపాయికి పదహారు పైసలు మెట్ట పొలానికి రూపాయికి ఇరవై పైసలు మాత్రమే నష్టపరిహారంగా చెల్లించారు ఆ రైతులు నిజమైన త్యాగమూర్తులు ఈ రైతులు రాజకీయ త్యాగమూర్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రాజకీయ పార్టీల కోసం పాదయాత్రలు చేసే రైతులు నిజమైన రైతులు కానే కాదు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసిన కృషి వల్ల పునరావాస గ్రామాల్లో అదనపు సౌకర్యాలు ఏర్పడిన మాట నిజమే కానీ అసాధారణ స్పెక్యులేటివ్ లాభాలు మాకే చెందాలి మాకే రావాలి అని ఏ రైతులు ఒత్తిడి చేయలేదు ఏ ప్రభుత్వము వారి ఒత్తిడికి లొంగలేదు ఏ కోర్టులు జోక్యం చేసుకోలేదు నష్టపరిహారం పెంచే విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్నాయి తప్ప ఇతర అంశాల జోలికి పోలేదు ఇప్పుడు కాలం మార్పు